అసెంబ్లీ సాక్షిగా మధ్యం మీద జరుగుతున్న యుద్ధంలోని ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆ రోజు అలా చెప్పు ఉండకపోయింటే ఈ రోజు రేపల్లో జరిగిన మరణాలు జరిగేవా? చిలకలూరుపేటలోని మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఈ రోజు చనిపోయేవారా? ఆ రోజు కనుక సీఎం పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎంక్వైరీ వేయించి రిపోర్ట్ తెప్పించుకొని దానికి ఎలా జరగకుండా చేయాలో కనుక ఆలోచన చేసుకొని ఉంటే కనుక ఈ రోజు అది జరిగేదా? ఈరోజు అలాంటి పక్కన పెట్టేసి ఈ రోజు రేపల్లో జరిగిన సంఘటన కూడా సహజ మరణాల కింద వాళ్ళు చిత్రీకరించడానికి అని చెప్పి వాళ్ళు పడుతున్న పాటలు చూస్తే నవ్వొస్తుంది. నిజంగా నిజంగా బాధతో కూడిన నవ్వు ఈరోజు. ఈ గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఉడతలేమో ఎలక్ట్రికల్ వైర్లు కొరికేస్తాయి, ఎలుకలేమో మద్యం తాగేస్తాయి, ఆఖరికి తేనెటీగలేమో రథాలని కాల్చేస్తాయి, ఇంకొంచెం ఇంకొంచెం ముందుకెళ్తే కుక్కలేమో కోర్టులో ఫైల్స్ ఎత్తుకుపోతాయి. అలాగే వీళ్ళు ఎంత దారుణమైన రీజన్ చెప్పారంటే, ఈరోజు ఆ డాక్టర్స్ కానీ చెప్పించారంటే, ఆ డాక్టర్స్ చేత ఎక్కువ తినేసాడు చచ్చిపోయారట. ఎక్కడైనా ఉందా అండి ఇది? ఎక్కువ తినేస్తే ఆయాసం వస్తుందేమో, ఆయాసం వస్తే కాసేపు అటు ఇటు తిరిగితే అయిపోద్ది. అంటే ఎక్కువ తినేసినా కూడా చచ్చిపోతున్నారు అంటే ఈరోజు ఎంతమంది చనిపోవాలి రాష్ట్రంలో? ఎక్కువ తినేసినంత మాత్రం చనిపోవాలా? నిజంగా చనిపోతారా? గ్యాస్ట్రైటిస్ వచ్చి చనిపోతే ఈ రోజు ప్యాంటాప్ టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు, గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు 100కి 70% ఉన్నారు అబ్బా. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ బట్టి. అంటే వీళ్ళు గ్యాసులతో చచ్చిపోతున్నారు అంటున్నారే కానీ వాడు తాగిన ఏ షాప్ లో అయితే ఈ 10 మంది వెళ్ళి మద్యం కొనుక్కొని తీసుకొని తాగారో అందులో 2 చనిపోయి మిగతా 8 మంది ఈరోజు అక్కడ హాస్పిటల్లోని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి కొట్టుమిట్టాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పండిరా. మీరు వచ్చి సమాధానం చెప్పండి, దాన్ని ఏ రకంగా మీరు సాల్వ్ చేస్తారో చెప్పండి అంటే దాని గురించి మాట్లాడడం మానేసి, ఇటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యాపారాల గురించి, లోకేష్ గారి తాలూకా వ్యాపారాల గురించి వాళ్ళ ఇళ్లలోంచి ఆడవాళ్ళు కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడగలుగుతున్నారంటే నిజంగా సిగ్గనిపించట్లేదా అలా మాట్లాడుతున్న ఆ A1 A2లకి? ఎస్ నేను చెప్పాము అదాంటి స్టోరీస్. మీరు ఈ రోజు మేమేమంటామంటే ఎక్కడైనా సహజ మరణాలు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఏ గవర్నమెంట్ అయినా పరిశ్రమలు తీసుకొచ్చో దాని నుంచి వచ్చిన డబ్బులో, లేకపోతే ప్రజలకి మా నాణ్యమైన పన్నులు వేసి దాని మీద తీసుకొచ్చిన డబ్బులో, లేకపోతే ఏదైనా అభివృద్ధి చూపించి దాని మీద తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి అది వాళ్ళు ఆదాయ వనరుగా మార్చుకొని ఆ ఆదాయ వనరుని బేస్ చేసుకొని వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కానీ, సంక్షేమ కార్యక్రమాలు చేయటం కానీ చేయటం అనేది పరిపాటి. కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కేవలం ఆదాయ వనరు ఏందిరా అంటే మద్యం మీద వచ్చిన డబ్బు మాత్రమే ఆదాయ వనరు. ఇది ఈ రోజు నేను, చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు, జనసేన వాళ్ళు, సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు చెప్తున్నది కాదు. ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానంటే అది కేవలం మద్యం వల్ల మాత్రమే అని చెప్పి, ఆ మద్యం డబ్బులు రావటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు కాబట్టి ఇలా బురద చల్లుతున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడట్లేదేమో కానీ, జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదేమో కానీ, ఓట్లేసిన పాపానికి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరం కూడా, మేమందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. ఎస్, నువ్వు పెడుతున్న బ్రాండ్లు ఏదైతే నువ్వు పంపిణీ, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలంటే ఉన్న బ్రాండ్ల్ని క్రమేపీ తగ్గించి, నువ్వు అన్నట్టుగానే ఎలాగా క్రమేపీ తగ్గిస్తానన్నట్టుగానే క్రమేపీ తగ్గించాలి. కానీ నువ్వేం చేసావు, ఉన్న బ్రాండ్లన్నింటినీ చెత్తకొప్పుల పడేసి, నాణ్యమైన ప్రపంచంలో జరిగే అన్ని బ్రాండ్లను కూడా పక్కన పెట్టేసి నువ్వు కొత్త బ్రాండ్ల్ని, జే బ్రాండ్స్ బయటకు తీసుకొచ్చావు. దేనికి జే బ్రాండ్స్? కేవలం నీ తాలూకా బినామీల తాలూకా కడుపు నింపడానికి, నీ జేబులు నింపుకోవడానికి మాత్రమే జే బ్రాండ్స్ ని బయటకు తీసుకొచ్చి కొత్త కొత్త డిస్టిలరీస్ కి నువ్వు కంపెనీలకి అనుమతులు ఇస్తూ పాత డిస్టిలరీస్ వాళ్ళని పక్కన పెట్టేసి అది కూడా ఏదో చీమల పొట్ల నుంచి పావులు వచ్చి చేరినట్టుగా నీ తాలూకా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రసం రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి కలిపి ఆ కంపెనీస్ అన్నింటిని చేజిక్కించుకొని అందులో విషపు మద్యాన్ని నింపి, విషపు మద్యాన్ని తయారు చేసి అది నింపి మీ తాలూకా మనుషుల చేత ప్రజలకి అమ్మించి తాగించి వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారంటే ఇవి ప్రభుత్వ హత్యలనాల, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హత్యలనాల, విజయసాయి రెడ్డి చేస్తున్న హత్యలనాల నేను అడుగుతున్నాను ఈరోజు. ఏ సాధారణ గ్రూప్స్ గురించి మేము మాట్లాడాం? అరే నీకు దమ్ము ఉంటే అదాన్ డిస్టిలరీస్ ఎవరిదో దాని గురించి చర్చకు నేను సిద్ధం అని చెప్పి ధైర్యంగా మాట్లాడు. అది గురించి మాట్లాడడం మానేసి చంద్రబాబు నాయుడు నాకు అన్న అవుతాడు వరుసకి, మోదీ నాకు మామ అవుతాడు, అదాన్ గ్రూప్ వాళ్ళ తోడలుడు అవుతాడు, ఎందుకు ఈ చెత్త కబుర్లు మాకు? అంటే ఏదో లింకులు పెట్టుకొని ఏదో తీగ ఏదో డొంకలు ఆగుతున్నానట్టుగా నువ్వు ఊహించేసుకొని చంద్రబాబు నాయుడు గారికి అలా వస్తే నాకు వరుస కన్నమవుతాడు, లేకపోతే మోదీ తాత అవుతాడో మామవుతాడో, లేకపోతే అదాని గ్రూప్ వాళ్ళు ఇలా అవుతారు,
విజయ్ జగన్మోహన్ రెడ్డి అదవుతాడు ఎందుకు అబ్బాయి మాటలన్నీ. ఎస్ అదాన్ డిస్టిలరీస్ లో ఈ రోజు తయారు చేస్తున్న మద్యంలోని చాలా కెమికల్స్ ఉన్నాయి. పెరోగేరల్ కెమికల్ అని కెమికల్ ఉంది, ఐసోఫ్యూరిక్ యాసిడ్ ఉంది, ఇంకా చాలా కెమికల్స్ ఉన్నాయి, విష పదార్థాలు ఉన్నాయి. ఎస్ నేను చెప్తున్నా విష పదార్థాలు అన్ని ఉన్నాయి. ఇటువంటి కంపెనీస్ కి అనుమతులు ఇచ్చింది మీరు కాదా? 2019లో డిసెంబర్ 2nd పుట్టిన కంపెనీ ఇది. అదే రోహిత్ రెడ్డి మీ అల్లుడు, విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి కంపెనీస్ సుమారుగా 20-30 కంపెనీలు ఒకే డోర్ నెంబర్ తో ఒకే ఇంటి అడ్రస్ తో ఉండటం నిజం కాదా? ఈరోజు అదే రోహిత్ రెడ్డికిను అదే విధంగా అతని తాలూకా సహచరుడు కాశీ ఛాయానుల శ్రీనివాస్ కి సంబంధం లేదని చెప్పే దమ్ముందా విజయసాయి రెడ్డికి గాని రోహిత్ రెడ్డికి గారికి గాని? ఆ కాశీ ఛాయానుల అతను ఈ రోజు ఎవరైతే రోహిత్ రెడ్డి ఉన్నారో వీళ్ళందరూ కామన్ డైరెక్టర్స్ కింద ఎన్ని కంపెనీస్ లో లేరు ఒకే అడ్రస్ తో? ఎస్ నాకు అదాన్ని డిస్టరీస్తారు సార్, నాకు సంబంధం లేదని మీరు మాట్లాడుతున్నారు. మామూలుగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీకు సంబంధం లేని ఏ ఇష్యూని కూడా మీరు ఎంటర్టైన్ చేయరు. అది డ్యామ్, అది డ్యామ్. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తానో, తెలుగుదేశం పార్టీ పేరు చెప్తానో అల్లాడిపోయి వాళ్ళకి కనీసం పెన్షన్ ఇవ్వకుండా, ఇల్లు ఇవ్వకుండా, వాళ్ళకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాకుండా చేస్తున్న నీ వ్యవస్థలో అసలు నీకు లాభం లేకుండా, రూపాయి లాభం లేకుండా నువ్వు ఏ పని చేయవు. ఎందుకంటే యువర్ ప్యూర్ బిజినెస్ మ్యాన్, యువర్ ప్యూర్ బిజినెస్ మ్యాన్. అటువంటిప్పుడు ఈ రోజు అదాన్ డిస్టిలరీస్ కి 2,000 కోట్లు ప్రభుత్వ సొమ్ముని తీసుకొచ్చి డిస్టిలరీస్ పేరు మీద మద్యం సరఫరా చేస్తున్నందుకు 2,000 కోట్లు విత్ ఇన్ 3 ఇయర్స్ స్పాన్ లో ఆ టర్న్ ఓవర్ సాధించేటట్టుగా నీ గవర్నమెంట్ నుంచి డబ్బులు వెళ్ళలేదా? 2,000 కోట్లు 40 బ్రాండ్స్ అనుమతిస్తావా? సుమారుగా 100 డిస్టిలరీస్ ఈ రోజు బెవరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో నోటిఫై అయి ఉంటే కేవలం 16 కంపెనీలకి నువ్వు ఎందుకు ఇస్తున్నావు? అందులో అదాన్ డిస్టిలరీకి 40 బ్రాండ్లు సరఫరా ఎలా ఇచ్చేసావు నువ్వు? నీ దగ్గర నీకు సంబంధించిన అందులో నీ ఎటువంటి ఊత లేకుండా, నీ ప్రమేయం లేకుండా, అందులో నీ భాగస్వామ్యం లేకుండా సుమారుగా 68 లక్షల కేసుల మందు ఈ రోజుకి కూడా అదాన్ డిస్టిలరీస్ నుంచి సరఫరా అవుతోంది. అంటే 2 సంవత్సరాల కాలంలో పుట్టింది. అంటే ఒక టెండర్ ప్రొసీజర్ కైనా అందులో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమందికి అందులో కెమికల్స్ ఏమేస్తున్నారు, ఏ రకంగా డిస్క్లేషన్ జరుగుతుంది, అందులో డబుల్ డిస్క్లేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా ప్రయారిటైజ్ గా తీసుకొని, క్రైటీరియాగా తీసుకొని ఈ రోజు ఎవరైనా డిస్టిలరీస్ అనేవి ఓపెన్ చేసుకొని మద్యం అన్నది సరఫరా చేస్తారు. ఇది ఏమీ లేకుండా, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, అందులో ఉన్న అటెండర్ కూడా ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ రోజు ఒక కంపెనీ స్టార్ట్ చేసుకుని ఆ కంపెనీలోనేమో మద్యాన్ని తయారు చేసి కొన్ని కోట్ల మందికి ఆ మద్యాన్ని సరఫరా చేసి వాళ్ళ తాలూకా ఆరోగ్యాలతో, వాళ్ళ తాలూకా ప్రాణాలతో, ఆడవాళ్ళ తాలూకా మాంగల్యాలతో చెలగాటం ఆడుతున్నారంటే దాని సమాధానం చెప్పండి రా అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిడజరే అసలు నాకు అర్థం కాని ఏంటంటే మీ బుర్రలు పనిచేస్తున్నాయి లేదా నాకు అర్థం కావట్లేదు. మీరందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారు రింగ్ లో చిప్పు గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు మీ చిప్పులను దొబ్బినట్టున్నాయి నాకు, నాకు సారీ టు సే. ఎందుకంటే మేము మాట్లాడుతున్నది ఒక జే బ్రాంచ్ గురించి, ఒక నకిలీ మద్యం గురించి, మీరు మాట్లాడుతుంది హెరిటేజ్ పాలు గురించి. అంటే పాలకి మద్యానికి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? అసలు అదాన్ డిస్టిలరీస్ కి హెరిటేజ్ మిల్క్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు దానికి ఏదో అంటారు పెద్దలు, సూర్పానికి వచ్చి సీతాదేవి శీలం గురించి మాట్లాడిందంట. అలా ఉంది ఈ రోజు అదాన్ కంపెనీ వాళ్ళు అదాన్ కంపెనీ గురించిను హెరిటేజ్ కంపెనీ గురించి కంపేర్ చేస్తుంటే మీకు తెలుసా అసలు హెరిటేజ్ కంపెనీ పాలుని మిలిటరీ వాళ్ళు కూడా వాడతారు తెలుసా, మిలిటరీలో కూడా ఉపయోగిస్తారు తెలుసా? ఇప్పుడు మీ కంపెనీని మీ ఆంధ్రప్రదేశ్ తప్పించి చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే వాడరు ఎవరు మీ మద్యాన్ని అదాన్ డిస్టిలరీస్ లో తయారైన మద్యం కానీ మీరు సరఫరా చేస్తున్న మద్యం కానీ ఆంధ్రప్రదేశ్ లోని తప్పక ఏమి లేదు కాబట్టి, అలా చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాగుతున్నారు కానీ పక్క రాష్ట్రంలోని తెలంగాణలోని ఒరిస్సాలోని కర్ణాటకలోనే అమ్మరు. అదే హెరిటేజ్ పాలు మిలిటరీ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు, అది దాని తాలూకా నిబద్ధత. దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ గురించి, అదాన్ డిస్టిలరీస్ గురించి మీరు కంపేర్ చేస్తున్నారంటే మీ బుర్రలోని చిప్స్ ఉన్నాయో దొబ్బినాయో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచన చేసుకోండి, అసలు దానికి దీనికి ఏదైనా కంపారిజన్ ఉంటుందా? అసలు కంపారిజన్ ఉండే పరిస్థితి అయినా అది ఈరోజు? అంటే ఈరోజు ఈ కంపెనీలన్నీ మావి కాదు అని చెప్పి ఎవరు చెవులో కూలు పెడదాం అనుకుంటున్నారు మీరు ఈరోజు వచ్చి? అదాన్ డిస్టిలరీలో క్లియర్ గా మీ అల్లుడు భాగస్వామి. అదేవిధంగా ఎస్పీవై కంపెనీ ఉంది, ఎస్పీవై కంపెనీ గురించి మీరు ఏం మాట్లాడతారు? అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి ఉంది అంటారు. అరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి డిస్టిలరీ ఉంటే ఇప్పుడు అందులో ఉన్న డైరెక్టర్స్ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి లేరు. దాన్ని ఆక్యుపై చేసింది పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, మీ రెడ్డి ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు అందరూ వచ్చి దాన్ని ఆక్యుపై చేసి అందులో కూడా నకిలీ మద్యాన్ని సరఫరా చేసి
విషపు మద్యాన్ని తయారు చేసి ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు. మేమేమంటామంటే మీరు వ్యాపారం చేసుకోవడానికి ఇదే ఇదే దొరికిందా మీకు? ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే దొరికిందా? ఈ రోజు వరకు మద్యం లేరని మీరు ఇంత సంపాదిస్తున్నారు, మీరు ఇంత పోగు పెడుతున్నారు, మీరు ఇంత జేబులో వేసుకుంటున్నారని చెప్పడానికి అతి నిదర్శనం ఏంటంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు పెట్టట్లేదు? డిజిటల్ మార్కెటింగ్ పెడితే అందులో జిఎస్టీలు పన్నులు అన్ని ఉంటాయి కదా, అందులో ఒక అమౌంట్ అంటూ ఖజానాకి ఎంత చేరుతుందో ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా ప్రజలకి కూడా. ఈరోజు ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ చేయడానికి అందులోని మీరు ఎంత వాటా తీసుకుని జేబులు నింపుకుంటున్నారు? అరే మీరు జేబులు నింపుకోవాలంటే వేరే వ్యాపారాలు చేసుకోండి, వేరే సూట్ కేస్ కంపెనీలు పెట్టుకోండి, వేరే అవి ఏదైనా మీరు మనీ లాండరింగ్ సేవ చేస్తున్నారు అవి తగలడండి. అంతే తప్పించి ప్రజల ప్రాణాలు తీసుకునే, ప్రజల ప్రాణాలు తీసేసే నకిలీ మద్యాన్ని తయారు చేసి, నకిలీ మందుని సరఫరా చేసి ఈరోజు దగ్గరుండి అవి తాగించి ఈరోజు మనుషుల ప్రాణాలతో చలగాటమాడుకుంటారా? అంటే మీకు ఓటేసిన పాపానికి ఈరోజు ప్రజల ప్రాణాలు తీయాలని ఆలోచన ఎలా వస్తుంది మీకు? అనకూడదు కానీ ఒక కుక్కకు ఒక రోజు భోజనం పెడితేనే విశ్వాసంగా మన ఇంటి చుట్టూ తిరుగుతుందే. సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన మీరు ప్రజల్ని ఇంకెంత బాగా చూసుకోవాలి? అటువంటిది పోయి ఈరోజు మీ డబ్బు దాహానికి, మీ ధనదాహానికి, మీ తాలూకా బినామీల తాలూకా జేబులు నింపుకోవడానికి ఇంతమంది ఆడబిడ్డల తాలూకా మాంగల్యాలతో ఆడుకోవటం, ఇంతమంది కుటుంబాలు రోడ్డున పడటం, ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవటం చూస్తూ ఉంటే ఇప్పటికైనా మనసు కరగట్లేదా జగన్మోహన్ రెడ్డికి? కనీసం ఒకటే చెప్తున్నాను, అర్ధాంగి బయటకు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గెలాలి, సీఎం అవ్వాలి, నా భర్త ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని మంచి దృక్పథంతో భారతీ రెడ్డి గారు ఆ రోజు వచ్చారేమో నేను అనుకున్నాను. అమ్మ భారతీ రెడ్డి గారు కూడా చెప్తున్నా, అమ్మ ఈ రోజైనా ఒక మహిళగా స్పందించండి, ఒక భార్యగా స్పందించండి, ఒక తల్లిగా స్పందించండి. ఈరోజు ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, దీన్ని కూడా సహజ మరణాలు అని చెప్పడానికి ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సి వస్తుందనో వాళ్ళ తాలూకా కంపెనీలు మూత పడతాయేనో, దీని మీద వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న అబద్ధాలు. ఎక్కువ తిండి తింటే చచ్చిపోవడం ఏంటమ్మా? ఎక్కువ తిండి తింటే చచ్చిపోవడం ఏంటి? ఇది ఎంత దౌర్భాగ్యంగా అనిపించట్లేదా? ఈ రాష్ట్రంలోనే ఇలా జరుగుతాయా? ఎలుకల మందులు తాగటం, ఊడతలేమో హైటెన్షన్ వైర్లు కొరికేయటం, ఉడతకి కూడా పోస్ట్ మార్టం చేయటం ఎక్కడ కూడా వినం కనం. నిజంగా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా ఉడతకి పోస్ట్ మార్టం చేస్తారని కళ్ళ కూడా ఊహించుకొని ఉండడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని బతికే పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలందరూ కూడా. నాణ్య మద్యపాన నిషేధం పక్కన పెట్టేసి కనీస నాణ్యమైన మద్యం కూడా దొరక్క విషపు మద్యాన్ని బానిసలుగా ఆయన మద్యానికి బానిసలుగా ఆయన వాళ్ళందరూ కూడా ఈరోజు వాటిని తాగి చనిపోయే పరిస్థితి. పోని ఇప్పటికిప్పుడు అయిపోయిందా ఈ పరిస్థితి ఏదో అనుకుంటే 15 సంవత్సరాలకి 58,000 కోట్ల రూపాయలకి ఈ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని, మద్యం తాగుతున్న బానిసల్ని ఒక రకంగా చెప్పాలంటే మద్యం తాగుతున్న తాగుబోతులని అనాలి, తాగుబోతులు అందరినీ కూడా ఈరోజు తాకట్టు పెట్టి 15 సంవత్సరాలకి తాకట్టు పెట్టేశామంటే అంటే అసలు నీకు చిత్తశుద్ధి ఉందా?